అర్జున్ ద మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పేసి భారతదేశానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ట్యాంకర్ మన దగ్గర ఉంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేశారు అంటే మీ దేశంలోనే మీరు ఒక మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ను రెడీ చేశారు అంటే అది చాలా అరుదైన విషయం ఇలాగ ప్రపంచంలో తొమ్మిది దేశాలు మాత్రమే చేయగలిగారు మీరు ఆ దేశాలు చూసారనుకోండి రష్యా అమెరికా జర్మనీ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ చైనా సౌత్ కొరియా జపాన్ సో ఇలాంటి దేశాలు మాత్రమే ఇవి చేసి చూపించగలిగారు పదవ స్థానంలో భారతదేశం మేము మా సొంత టెక్నాలజీతోనే మెయిన్ బ్యాటల్ ట్యాంక్ అనేది తయారు చేయగలము అని అన్నారు దీనికి వీళ్ళు అర్జున్ అని పేరు పెట్టారు ఇక అర్జున్ అనేవాడు మీకు ఆర్చరీలో ద మాస్టర్ అని మన అందరికీ కూడా తెలుసు సో అలాంటి అర్జున్ పేరు మీద వీళ్ళు ఇంత గొప్ప ట్యాంక్ను తయారు చేస్తే మీకు ఇది ఎక్కడ తయారు చేశారో కూడా చెప్తాను చూడండి ఆవిడి అని చెప్పి చెన్నైలో ఒక ప్రదేశం ఉంది ఇక్కడ వీళ్ళకేంటంటే హెవీ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఒక చాలా గొప్ప సంస్థ ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే హెవీ వెహికల్స్ మాత్రమే తయారు చేస్తారు అందుకే దీన్ని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అంటారు ఇదే మెయిన్ హబ్ సో ఇక్కడ పెద్ద పెద్ద మిలిటరీ కావాల్సిన ట్యాంకులు కానివ్వండి తక్కిన పరికరాలు కానివ్వండి వీళ్ళు తయారు చేస్తారు ఇదంతా కూడా మన సొంత టెక్నాలజీతోనే తయారు చేయబడేది కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా దీని మీద భారత మిలిటరీకి ఎటువంటి నమ్మకము లేదు అంటే ప్రపంచ స్థాయిలో ఈ దేశాలందరూ కూడా ట్యాంకులు తయారు చేస్తున్నారు కదా వాళ్లతో కంపేర్ చేసినప్పుడు ఈ అర్జున్ ఒక పెద్ద స్థాయిలో పని చెయ్యదేమో ఇది ఫెయిల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఉండే యుద్ధ నిపుణులు అభిప్రాయపడుతూనే ఉన్నారు లేదా దానికి వేరే వేరే కారణాలు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా విదేశీయుల దగ్గర నుంచి మీరు కొనుక్కున్నప్పుడు ఈ మినిస్టర్ స్థాయి వ్యక్తులకు కానివ్వండి అధికారి స్థాయి వ్యక్తులకు కానివ్వండి మీకు ముడుపులు అనేవి వస్తాయి సో ఎప్పుడైతే మీరు సొంతంగా తయారు చేసుకుంటారో ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి మన దేశంలో ఎలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు మనం తయారు చేసినా కూడా ఇలాంటి గొప్ప గొప్ప యుద్ధ ట్యాంకులు తయారు చేసినా కూడా ఇవి పని చేయవు అని చెప్పేసి వీళ్ళు ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి సో రెండు వేల నాలుగులో ఇది మన భారత ఆర్మీలోకి దీన్ని తీసుకువచ్చినప్పుడు ఇది పెద్దగా పని చెయ్యదు అన్నట్టే వీళ్ళందరూ కూడా రిపోర్ట్లు ఇచ్చారు దాంతో దీన్ని పక్కన పెట్టారు అంటే అర్జున్ అనే ఇంత గొప్ప యుద్ధ ట్యాంక్ అనేది పక్కకు వెళ్ళిపోయింది మరి ఇది ఇంత గొప్ప ట్యాంక్ అని నువ్వు ఎలా చెప్తున్నావు అని మీరు ప్రశ్నించవచ్చు దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను సో ఎప్పుడైతే మన అర్జున్ సరిగ్గా పని చేయడం లేదు ఇది అంతర్జాతీయ స్థాయిలో నిలబడదు అన్నప్పుడు రష్యా ఏం చేసిందంటే టీ నైంటీ అని చెప్పి వాళ్ళ యుద్ధ ట్యాంకులను భారతదేశానికి అమ్మడానికి వచ్చారు సో రావడం రావడం వాళ్ళతో పాటు ఈ టీ నైన్టీకి ఒక మోడల్ ట్యాంక్ను కూడా వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఇదే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అంటే ఏంటి ఇది అన్నిటికన్నా శక్తివంతంగా ఉండాలి దీని ఆధారంగానే తక్కిన ట్యాంకులు అంతా కూడా పనిచేస్తారు హౌ విడ్జర్స్ అంటాం చూసారా ఇవన్నీ చిన్న చిన్న యుద్ధ ట్యాంకులు కానీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అనేది చాలా శక్తివంతంగా ఉండాలి దీని ఆధారంగానే శత్రువు అనేవాడు మన యొక్క ఈ ఆర్మీ ఫోర్స్ ఈ మిలిటరీ ఫోర్స్ ఎలా ఉందనేది వాడు అంచనా వేయగలడు సో అంత ఇంపార్టెంట్ ఈ ఎంబీటీ అనేది సో రష్యా వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ టీ నైంటీని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ తార్ ఎడారిలో వీళ్ళు ఒక డ్రిల్ లాంటిది చేద్దామని అన్నారు అని మీ దగ్గర ఎలాంటి ట్యాంకులు ఉన్నాయన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టేసిన అర్జున్ని తీసుకొచ్చారు మీకు విచిత్రం చెప్పమంటారా అటు రష్యా నిపుణులు ఉన్నారు ఇటు భారతదేశానికి చెందిన నిపుణులు ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళు పారామీటర్స్ అని అంటారు మీరు ఈ పారామీటర్స్లో గమనించాలి కన్సిస్టెన్సీ ఆఫ్ ఫైర్ పవర్ అని అంటారు ఇది మీకు రష్యా కన్నా రెండింతలు మూడింతలు ఎక్కువగా అర్జున్లో కనిపించాయి వీళ్ళకి అలాగే ఫ్లెక్సిబిలిటీ ఎజిలిటీ అంటారు ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి మీకు ఎక్కడికక్కడ తిరిగిపోగలగాలి ఎజిలిటీ అంటే వేగంగా ముందుకు వెళ్ళాలి సో ఇది చూసేటప్పటికి అలాగే మీకు దాంట్లో అమర్చిన గన్ వన్ జీరో ఫైవ్ మిల్లీమీటర్ గన్ అంటారు ఇది రష్యా టీ నైంటీకి ఉంది మన అర్జున్కి కూడా వీళ్ళు అమర్చారు అంటే మన డిఆర్డిఓ అంత గొప్పగా పనిచేసిందని చెప్పాలి సో మొత్తానికి పారామీటర్స్ని అంతా కూడా వీళ్ళు గమనించాక ఏమి తేలింది అంటే టీ నైంటీ కన్నా అర్జున్ అనేది ఎన్నో రెట్లు అత్యుత్తమంగా పనిచేస్తుంది అని చెప్పి తేల్చారు ఎవరు ఏకంగా రష్యన్స్ తేల్చారు సో అప్పుడు కానీ ఈ అర్జున్ యొక్క పనితనం ఏమిటి అనేది ఇక్కడ ఉండే మిలిటరీ అధికారులకు అర్థం కాలేదు అంటే మన సొంత టెక్నాలజీతో తయారు చేయబడిన యుద్ధ ట్యాంక్ రష్యా ట్యాంకర్స్ కన్నా గొప్పగా పనిచేస్తున్నాయి అనేది వాళ్ళకి అప్పుడే అర్థమైంది కానీ బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశాడంటే భారతీయులో ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా వాడు తయారు చేసి వాడు వెళ్ళిపోయాడు ఒక పని చేసినప్పుడు ఇది మనమే చేయగలిగేమా ఇది మనం చేస్తే తప్ప కరెక్ట్ అని అంచనా కూడా ఒక భారతీయుడు వెయ్యలేడు సో అలాంటి ఒక పరిస్థితిని వాళ్ళు కల్పించారు సో ఈ భారతీయుల్లో ఉండే నిపుణులు కానివ్వండి ఈ వ్యాపారులు కానీ వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తమ టాలెంట్ను పరీక్షించుకున్నప్పుడు ఓహో మనం ఇది చెయ్యగలము ఇలాంటి పని చేసి సాధించగలము అనే కాన్ఫిడెన్స్ వీళ్ళకి విదేశాల్లోనే కనిపిస్తాయి భారతదేశంలో కనిపించదు అందుకే ఇవాళ చూడండి ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు సీఈఓలు అందరూ భారతీయులే ఉంటారు వాళ్ళే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పనికి మాలిన వాళ్ళ లాగా మనం ట్రీట్ చేస్తాం నువ్వు దేనికి పనికి రావు నువ్వు చెయ్యలేవు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ప్రూవ్ చేస్తారు అదే విదేశాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక పెద్ద జీనియస్ వి నువ్వు చాలా గ్రేట్ అని మా వాళ్ళు చెప్తారు వాళ్ళు సర్టిఫై చేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి ఇలాగా సో వీళ్ళకేమైపోయింది మిలిటరీ అధికారులకు అందరూ కూడా అర్జున్ అనేది టీ నైంటీ కన్నా కొంచెం బెటర్గానే పనిచేస్తుందని అర్థమైపోయింది కానీ రష్యా వాళ్ళు ఏం చేశారో చూడండి మళ్ళీ టీ నైంటీని రష్యా తీసుకెళ్ళి భారతదేశంలో ఉండే అర్జున్ కన్నా వీళ్ళు గొప్పగా ఒక ట్యాంకర్ని వాళ్ళు తయారు చేయగలిగారు అంటే రెండు వేల పదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు మళ్ళీ ట్యాంకర్లు మనకు అమ్మారు అమ్మినప్పుడు అర్జున్ కన్నా వాళ్ళు బెటర్ ట్యాంకర్లు తయారు చేయగలిగారు ఇంకా ఇంకో విషయం గమనించాలి చైనాకు చెందిన మీకు మేజర్ కర్నల్ లియో డి గ్యాంగన్ అంటారు ఈయనకు ఒక అకాడమీ ఉంది ఈ అకాడమీలో ఆయన ఏం చేశాడు అంటే అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే భారతదేశంలో ఎలాంటి హార్డ్వేర్ని వీళ్ళు తయారు చేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆసియా ఖండం వచ్చేటప్పటికి మీకు చైనాకి భారతదేశానికి మధ్య పోటీ అనేది ఉంటుంది భారతదేశం ఏ స్థాయిలో కూడా చైనాను అధిగమించకూడదని చెప్పి వాళ్ళు గమనిస్తూ ఉంటారు అక్కడ బీజింగ్ అకాడమీలో ఈ అర్జున్కి సంబంధించిన ఫోటోలు అతను వాళ్ళ స్టూడెంట్స్కి చూపించాడు చూపించి భారతం తయారు చేసిన ఒక గొప్ప ట్యాంకర్ ఇది అని చెప్పి అతను అక్నాలెడ్జ్ చేశాడు చూసుకోండి అటు రష్యా చెప్పింది చైనా చెప్పింది కానీ భారత అధికారులకు నమ్మకమే లేదు ఆఖరికి వీళ్ళు ఏం చేశారు ఈ అర్జున్ని అప్పుడు కూడా నమ్మలేదు రెండు వేల పదిలో చేసిన పరీక్షల్లో కూడా ఇదే విజయవంతం అయినా కూడా అంటే దీనికన్నా గొప్ప ట్యాంకులు ప్రపంచ దేశాల దగ్గర ఉన్నాయేమో అని అనుకొని ఆఖరికి రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి భారతదేశం ఏం చేసిందంటే పదమూడు వేల నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగు వందల అరవై నాలుగు ఈ టీ నైంటీ రష్యా ట్యాంకులని మనం కొన్నాం పదమూడు వేల నాలుగు వందల కోట్లు మనం ఖర్చు పెట్టాం మన గరాజులో అక్కడ అర్జున్ రెడీగా ఉన్నాడు కానీ అర్జున్ వద్దు మాకు అని చెప్పి మళ్ళీ టీ నైంటీ ట్యాంకులే రష్యా దగ్గర మనం కొన్నాం ఎంత నాలుగు వందల అరవై నాలుగు ట్యాంకులు ఎంత ఎంత బాధేస్తుందంటే మనము మన సొంత టెక్నాలజీలో ఇంత అద్భుతమైన ట్యాంకులు తయారు చేసుకుంటే ఇవి రావు అని చెప్పి మళ్ళీ మనం రష్యా దగ్గరే కొన్నాం ఇక నరేంద్ర మోదీ గారిని మనం ఎంత పొగిడినా కూడా తక్కువే నరేంద్ర మోదీ భజన అనండి అతన్ని ఓ పొగిడేస్తాం అండి ఏమైనా అనండి ఆయన ఏం చేశాడంటే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి లేదు మన దగ్గర అర్జున్ ట్యాంకులే గొప్పగా పనిచేస్తాయి ఇదే మన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పి ఈ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్ కింద మళ్ళీ అర్జున్ ని మీరు బయటకు తీసుకురండి దీనిని తయారు చేయండి ఇదే మన దేశం యొక్క మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని చెప్పి మొన్న మొన్న ఇతను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి భారతదేశం ఏం చేస్తుందంటే మళ్ళీ డిఆర్డిఓ సహాయంతో అర్జున్ మార్క్ టూ అని చెప్పేసి కొత్త విధమైన ట్యాంకులను మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం సో ఇది మనకు ఒక పెద్ద హాల్ మార్క్ అచ్చింది చెప్పాలి ఎందుకంటే మీకు రెండు వేల పదిలోనే రష్యాకు మించిన ట్యాంక్ ఇదని అన్నప్పుడు ఈ తొమ్మిది ఈ ట్యాంకు మీద మనము ప్రయోగాలు చేస్తుంటే పరిశోధనలు చేస్తుంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది మనం ఇందులోకి పెట్టగలిగి ఉండుంటే అర్జున్ అనేది ప్రపంచంలో తిరుగులేని ఒక బ్యాటిల్ ట్యాంకర్గా మన భారతదేశం దగ్గర ఉండేది సో అలాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం కనీసం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మనకు ఆ జ్ఞానం అనేది కలిగింది అంటే ఇంతకుముందు ఈ ప్రభుత్వాలు వేరే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్లకు ఇంత విజన్ అనేది లేదు మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళ గొడవలంతా ఎలా అధికారంలో ఉండాలి ఎలాగై ప్రత్యుర్ధులను మనం ఓడగొట్టి మనం పవర్ లో ఉండాలి ఇదే ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా పనిచేశారు ఫస్ట్ టైం దేశం కోసం ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది కనీసం ఇప్పుడైనా అర్జున్ మార్క్ టూ అనేది మన దేశానికి చెందిన స్వదేశీ ట్యాంకర్ అనేది మన యుద్ధాల్లో పాల్గొనబోతుంది అనేది చాలా చాలా గొప్ప విషయము సో ఇది తలుచుకున్నప్పుడల్లా చాలా ఆనందం వేస్తుంది సో దీనికి సంబంధించి అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అనేది ఎంత గొప్ప ఫీచర్స్ ఉంటుందనేది మనం తర్వాత తర్వాత మాట్లాడుకుందాం సో ఇది మన ఇండియన్ ఆర్మీలోకి వస్తే మాత్రము మనము చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు మన దగ్గర ఒక గొప్ప ట్యాంక్ ఉందని ఇది రష్యాని మించి పని చేయగలదని యుద్ధం అంటూ వస్తే ఆ యుద్ధ క్షేత్రంలో ఇది శత్రువులను చీల్చి చెండాడగలదని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు జై హింద్